ఆడవాళ్ళు వీర్యం మింగేస్తే కడుపు వస్తుందా? ఏమీ రాదు. కడుపు రావాలంటే సెక్స్లో పాల్గొడు వీర్యము యోని మార్గంలోనే యోనిలోనే స్కలింపబడాలి. అప్పుడే యోని మార్గంలో పడితే ఆ యోని మార్గం నుంచి గర్భాశయం పెడుతుంది, గర్భాశయం నుంచి పక్కన అండవాహికలు పెడుతాయి. అండవాహికలు రెండు పక్కలు ఉంటాయి, ఇటు ఒకటి ఉంటుంది, గర్భాశయం ఇటు ఒకటి ఉంటాయి. అది దాంట్లో ఒకటి. మరి మీరు మింగారనుకోండి, దేంట్లో పడితే పేకుస్తుంది, జీర్ణాశయం పెడుతుంది, అక్కడి నుంచి చిన్న పేగులు పెడుతుంది, పెద్ద పేగులు పెడుతుంది. పేక్కి గర్భాశయం మధ్య కనెక్షనే ఉండదే, ఇక సొరంగాలు ఉండవు దేని కదే. పేక్కి గర్భాశయం వేరే వేరే ఆర్గన్ ఇది, వేరే ఆర్గన్ లేనప్పుడు, దానికి కనెక్షన్ లేనప్పుడు ఎలా కూర్చుంది, గర్భం ఎలా వస్తుందండి? గర్భం రావాలంటే వీరి కణాలు వెళ్ళి గర్భాశయంలోకి వెళ్ళి అక్కడి నుంచి అండవాయికి వెళితేనే అవుతుంది. అంచేత వీర్యం మింగితే గర్భం రాదు. వీర్యం కాదు యాలెంట్రకోస్, గుదమైథనం అంటారు, ఆ గుదమైథనం చేసినా గర్భం రాదు. కేవలం వేజైనల్ ఎంట్రకోస్ అంటే యోనిలోనే యోనిలో సంభోగిస్తేనే కడుపు వస్తుంది, ఇంకో రకంగా రాదు. వీర్యం ఎంత మింగేసినా సరే, కొన్ని స్త్రీలు వాళ్ళు చాలా ఇష్టం, వాళ్ళు వాళ్ళ అంగచూషణ చేసి ఆ వీర్యం మింగితే తప్ప వాళ్ళకి తృప్తి కలగదు, అంత క్రేజీగా ఉంటారు. అంగచూషణ చేయడానికి చాలా క్రేజీగా ఉంటారు, పడే నోట్లు పడే నోట్లు పడే అంటారు, అంత ఇదిగా వాళ్ళు ఆ వీర్యాన్ని బెంగడానికి తాతారు. ఒకరు ఒక రకం టేస్ట్ అంతే, అది ఒక రకం వాళ్ళ మనస్తత్వాలు అలా ఉంటాయి. అంటే వీర్యం మింగిన మాత్రం గర్భం రావడం ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.